मार्निंग निन्ना मैं चूसा ना रचपनों का आर्वा सायंत्र एनो चैनल्स डिबेट्स आर्वात अंटना हाईलाइट मरी जनसेना तिरुपति सुनीता डॉक्टर सुनीता वैएस सुनीता ऑफ कोर्स नाउ शी इज नारेड्डी सुनीता मरी विवेकानंद रेड्डी गारी हत्य गुरी डिस्कशन अंत दाने मीदे नड़स्तांदे मरी इरोजु प्रजलंदरू कूडा प्रश्निंचे पार्टी तो सह प्रजलंदरू कूडा एंदुकंटे मरी ఒక స్త్రీ మరి ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ మరి పార్లమెంట్ పక్కనే ఉన్న ప్రెస్ క్లబ్ లో మరి ఆ రకంగా తండ్రి గారి గురించి మరి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఎటువంటి విచారణ కొలిక్కి రాలేదు అన్న బాధ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటం ఆ నిర్లక్ష్యానికి పరాకాష్ట కనీసం సాక్షి ఛానల్లో గాని వారి అనుబంధ అంటే వారి అనుబంధ అనుకోండి వారి కబంధ స్థానంలో ఉన్న ఛానల్స్ అనుకోండి మరి అనుబంధ కబంధ ఛానల్స్ లో కూడా ఎక్కడ మరి కనీసం ప్రస్తావించిన కూడా లేదు మరి పవన్ కళ్యాణ్ గారు చాలా నిజంగా మంచి పరిణామం ఆయన చాలా సీరియస్ గా దాని టేక్ అప్ చేశారు మరి ముఖ్యంగా మా యూసరా రైకాపాలు ఎందుకు దీని గురించి మాట్లాడటలేదు అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక పార్టీగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అడుగుతున్నారు అది ఎలాగా సాక్షాత్తు మీకు ఆయన చిన్నాన్న అవుతారు అది ఎవరో కాదని లేరు కదా సో మరి అటువంటి కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తికే మరి ఇలా జరిగితే మరి 2 సంవత్సరాలు అయినా ఏం చేస్తున్నారు అని అడిగితే మరి మా రైకాపాలో కొద్దిమంది ఏమంటున్నారంటే చిన్నాన్న గారిని ప్రయారిటీ లేదు బంధు ప్రీతి అసలు లేదు సో కాబట్టి ఏ మటర్ కేస్ అయినా కూడా अंते वेरे मटर केस के अंत टाइम पड़ती अभी चिना मटर आईना आखिर की आईने मरी ये इन चंप पड़ते इंको चंप चूपेकना गांधी अलागे एवरना कालचा वस्ते मरी प्रकाशम पंतल गारू अभी वेरे कंटेक्स्ट अगर सो आये चौका दीसी कालचेमन अलागा नो डाउट मुख्यमंत्री गारु दया सागरुडु क्रीस्तुनु मिंचिन प्रेम स्वरूपुडु एंदुकंटे मरी वारिनि चंपडानिकि प्रयत्निंचिन मरी कोडिकत्तितो चंपडानिकि प्रयत्निंचिन व्यक्तिने मरी एदो ओक मरी वार्ड मेंबरो मरी एदो मरी कौन्सिलरो का गेलिपिंचिन मानवता मूर्ति प्रेम स्वरूपुडु मुख्यमंत्री करेक्टे इदेवरो कादल लेन सत्याले मरी अयिनप्पटिकी कूडा मुख्यमंत्री गारिनि मुख्यमंत्री गारि चिन्नान्ननि मरी गतंलो ए मुख्यमंत्री पेरु चेप्पुकोनि ईन मुख्यमंत्री अय्यारो आ एंदुकंटे आ राजन्न राज्यं स्थापिस्तानने प्रति मीटिंग लो कूडा आ दिवंगत नेत राजशेखर रेड्डी गारु अनि चेप्पि कूडा अदे पनिगा चेप्पारु काबट्टि मरी आ दिवंगत नेत राजशेखर रेड्डी गारु तम्मुडैन मरी ई दिवंगत नेता हत्य गुरी एंतकनी कनीसं माट मात्रंगा अयिना मरी एन्निकल्लो नन्नु चंपालनि चूसारु मा बाबायनि चंपेशारु अनि चेप्पि मरी इंतगा मनं आक्रोशिंचि मरी कोडिकत्ति केसुने वदिलेसं अदि ओके अदि ईवन आ नलिनी इंकेवरो राजीव गांधी गारिनि मर्डर चेसिन वाळ्ळ मीद कूडा सोनिया गांधी गारु కరుణించి వదిలేశారు అంతకు మించిన ప్రామూర్తి మీరు కాబట్టి సరే ఆ కోడికత్తి అది మనకి రాజకీయంగా హెల్ప్ అయ్యింది కాబట్టి అంటే అది మీరు కావాలని చేయించుకున్నారు అంటలా రాజకీయంగా హెల్ప్ అయ్యింది కాబట్టి సో ఆయన క్షమించారని అనుకుందాం బట్ ఇది మరి ఎన్నికల సమయంలో ఓకే రాజకీయంగా మా చిన్నాన్ని
తెలుగుదేశం వాళ్ళు చంపేశారని చెప్పి చెప్పాం. బట్ మరి తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా చేస్తుంటే వాళ్ళైనా సరే పట్టుకోవచ్చు కదా. మరి ఎందుకని మరి చూస్తే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలు కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు బిఫోర్ ఇట్ బికమ్స్ వైల్డ్ ఫైర్. మరి ఆ సంబంధిత సిబిఐ అధికారులకి ఎవరైతే మరి ఈ కేసు చూస్తున్నారో మరి వాళ్ళకి గుర్గాంలో మరి కొన్ని అపార్ట్మెంట్స్ బహుమతిగా ఇస్తామని చెప్పి సుమారు ఒక 10 కోట్ల రూపాయల అపార్ట్మెంట్స్ ఒక 5గురికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారని మరి ఎవరో ఒక రాజకీయ ప్రముఖుడు ఎంపీ అనుకుంటాను మరి ఆ రాజకీయ ప్రముఖుడు మధ్యవర్తిత్వం వహిస్తున్నాడని కూడా రకరకాల టాక్స్. సో మరి అంత డబ్బిచ్చే సామర్థ్యం ఎవరికి ఉంది? అసలు ఇది నిజమా కాదా అన్నది కూడా డౌట్ ఉందనుకోండి. కానీ ఈ డిలే అయినప్పుడు ఇటువంటివన్నీ వస్తాయి. మరి ఇప్పుడు కూడా మరి మీరు హోమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు సరే గతంలో మన దగ్గర ఒక 9 నెలలు ఉంది, మరి సునీల్ కుమార్ గారు మరి కనీసం ఒక చిన్న క్లూ కూడా ఇవ్వలేకపోయారు. మరి ఓ పక్కన చూస్తే సునీత గారు చెప్పారు సాక్షులు ఆత్మహత్య గావించబడుతున్నారని, మరి ఇంకా మిగిలిన సాక్షులు ఆత్మహత్య గావించే లోపు మరి దీన్ని స్పీడప్ చేయమని చెప్పి మరి ఈసారి మీరు షా గారిని కలిసినప్పుడు కోరితే బాగుంటుంది. అలాగే నేను కూడా మరి ఎందుకంటే మన ప్రభుత్వానికి అప్రతిష్ట రాకూడదు అనే భావంతో నేను కూడా మరి నాకు నెక్స్ట్ నాకు అవకాశం దొరికినప్పుడు పెద్దలు హోమ్ మినిస్టర్ గారిని అలాగే సిబిఐ డైరెక్టర్ని కూడా నేను కోరుతాను దీన్ని స్పీడప్ చేయండి, ఇంకా డిలే చేస్తే మా ప్రభుత్వానికి చాలా అప్రతిష్ట అవుతుంది, ఇప్పటికే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంకా ఈ రకంగా మానసికంగా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు, ఎవరు హత్య చేశారు అనేది డెఫినెట్గా ఇది ఇంటి దొంగలు చేసిన పనే, అది మనం చర్చించుకున్నాం నిన్న. ఎందుకంటే చనిపోయిన తర్వాత రక్తాన్ని తుడిచి మరి శ్రద్ధగా కుట్లు వేసి మరి న్యాచురల్ డెత్ లాగా కొంచెం కట్లతో కనపడకుండా ఆ కుట్లు కనపడకుండా సో కట్టేసి ఎంత లేదన్నా ఇదంతా చేయాలంటే సమయం పడుతుంది. అంత సమయం ఇంట్లో ఉండి తీరిగ్గా హిట్ అండ్ రన్ గాడికి అంత అవసరం లేదు. మరి అలాగే మరి దాన్ని హార్ట్ అటాక్గా, ఎందుకంటే ఇంకా ఆత్మహత్య అంటే ఇంకా మరి శ్రీనివాస రెడ్డి గారి లాగా ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే మరి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కాబట్టి సో గుండెపోటు ఇసే బెటర్ ఆప్షన్గా మరి వాళ్ళు ఎందుకు భావించారు? వాళ్ళు భావిస్తే భావించారు. వేణుంబాకు విజయసాయిరెడ్డి గారికి ఎవరు చెప్పారు గుండెపోటని? మరి ఈయన ఎందుకు మీడియాలో గుండెపోటని మాట్లాడారు? అసలు గుండెపోటని ఈయన చెప్పింది ఎవరు అనేది ఆ దిశగా కూడా ఉండాలి. ఇంకొకటి మరి ఒకరోజు ముందే వారింట్లో కుక్క చనిపోయిందట, మరి ఆ కుక్కకి విషాహారం పెట్టారని అన్నారు. మరి ఎక్కడో బయట నుంచి వచ్చి ఫట్మన్ మటర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, మరి ఆ ముందు రోజు కుక్కని చంపే యాక్సెస్ ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా మరి అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. సో కాబట్టి మనం మన మీద ఈ మచ్చ రాకూడదు. కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలకి పైకి మాట్లాడే ధైర్యం ఉన్నా లేకపోయినా సీతమ్మ గారిని మించిన సాధ్యమని లేరు. అయినప్పటికీ కూడా కొద్దిమంది అప్పట్లో మాట్లాడారు, వారికి అగ్ని పరీక్ష పెట్టారు రాముల వారు, అగ్ని పునీత సీత అంటారు అందుకని. అలాగే మీరు కూడా అగ్ని పునీతుడైన రాముళ్లాగా, అంటే ఇప్పుడు పరీక్ష రాముడికి వచ్చింది, తొందరగా సిబిఐని ఎంక్వైరీ చేసి అది ఎవరైనా సరే ఓకే మీ కుటుంబ సభ్యులు కూడా అయితే అయి ఉండొచ్చు, కాకపోతే కాకపోయి ఉండొచ్చు, అసలు ఎవరన్నది తేల్చి ఈ విషయంలో కానీ. అలాగే మీ మీద కూడా ఎన్నో నేలాపు నిందలు
వేయటం జరిగింది. 11 చార్జ్ షీట్లు అన్యాయంగా వేయటం జరిగింది. మరి ఏదో అన్యాయంగా చార్జ్ షీట్లు వేసినప్పుడు ఎదుర్కోవాలి. మరి అది ఎదుర్కోవాలి అంటే ఆ ట్రయల్ని మీరు ఎదుర్కోవాలి. మీరు మరి ఒక గత సంవత్సర కాలంగా మరి ఇటు జోలికే రావట్లేదు. ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రిగా మీకు చాలా హెవీ బాధ్యతలు ఉంటాయి. మీరు జీతం లేకుండా పనిచేసినప్పటికీ కూడా బాధ్యతలను అయితే విస్మరించలేరు కాబట్టి మీకు మామూలుగా ప్రతిరోజు పని ఉంటుంది. శుక్రవారాలు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి మరి ఈ ట్రయల్ సంగతి ఏంటి? మరి సునీల్ దేవధర్ గారు మరి ఇంకా చాలామంది మరి చిన్న చిన్న నాయకులు కూడా మరి మిమ్మల్ని మరి ఇంతమంది హృదయాల్ని ఇంతమంది ప్రజల హృదయాల్ని దోచుకున్న మీ గురించి వాళ్ళందరూ ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే రేపో మాపో బెయిల్ రద్దు అవుతుంది, జైలుకి వెళ్తారు ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగా మీ కోట్లేసిన అశేష ప్రజావాహిని కూడా గుండెలు పిండేస్తున్నట్టు ఉంటుంది. బాధ అనిపిస్తుంది. నిజంగా మీకు ఎంత బాధ అనిపిస్తుందో అంతకంటే ఎక్కువ బాధ మా అందరికీ అనిపిస్తుంది. ఇలా సునీల్ దేవధర్ గారు అనే మాటలు, మరి అలా పవన్ కళ్యాణ్ గారు అనే మాటలు, ఇవన్నీ వింటూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సో కాబట్టి ఆ ట్రయల్ని తొందరగా జరిపించాలంటే మీరేం చేయాలి? మీరు త్వరలో అతి త్వరలో మరి ఈ విషయంలో కూడా త్రేతాయుగంలో అగ్ని పునీత సీతలాగా మరి ఇప్పుడు రాజన్న రాజ్యం రామరాజ్యానికన్నా గొప్పది అంటున్నారు. సో మరి ఇప్పుడు మరి ఈ అగ్ని పరీక్ష ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాముని మించిన జగనుడికి వచ్చింది కాబట్టి మీరు కూడా ఈ ట్రయల్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి అభినవ అగ్ని పునీతుడైన రామచంద్రమూర్తిలాగా మీరు రావాలని బయటపడాలని, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన రోజులు చక్కగా ఎవరికి కూడా ఇంకా కామెంట్ ఇవ్వడానికి అవసరం లేకుండా ముందుకెళ్ళాలని, అలాగే మరి మీరు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలతో మరి సంక్షేమం చేస్తే బాగుంటుందని, అభివృద్ధి లేని సంక్షేమం మీరు ఇప్పుడు నిష్కళంకుల్లా ఒక 2 నెలల్లో 3 నెలల్లో బయటపడినప్పటికీ కూడా మరి అభివృద్ధి లేనప్పుడు ఆ సంక్షేమం మనం చేయలేము. మరి ఆ సంక్షేమం మీరు చేయలేనప్పుడు ఈ ప్రేమించిన ప్రజలు చాలా ఇట్టే మారిపోతారు, నమ్మటానికి లేదాలని. మరి వాళ్ళలో ఆ ద్వేషం రాకముందే మీరు నిష్కళంకుల్లా బయటకు వచ్చి మరి అభివృద్ధి మీద పూర్తిగా ఫోకస్ చేసి సకాలంలో జీతాలు ఇస్తూ ప్రామిస్ చేసిన దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్ళాలని, మిమ్మల్ని దూరంగా ఉండి ప్రేమించే వ్యక్తిగా విన్నవించుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.